ఇటీవలే ఇంగ్లాండ్ తో ఆడిన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఓడిన భారత్ టీ20 సిరీస్ లో మాత్రం బోని కొట్టింది. తొలి టీ20 మ్యాచ్ లో టీమ్ ఇండియా 50 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. 199 పరుగుల లక్ష్యంతో బర్లోకి దిగిన ఇంగ్లాండ్ కు ఆదిలోనే షాక్ ఇచ్చాడు భువనేశ్వర్. తను వేసిన తొలి ఓవర్లోనే కీలక వికెట్ తీసి అదరగొట్టాడు. తొలి ఓవర్లో 3 బంతులు ఆడిన జేసన్ రాయ్ 4వ బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ జోస్ బట్లర్ కిచ్చాడు. దీంతో 5వ బంతిని భూవి ఇన్ స్వింగర్ గా సంధించగా బట్లర్ లెగ్ సైడ్ షాట్ ఆడబోయాడు. బంతి ఇంగ్లాండ్ కెప్టెన్ బ్యాట్ ప్యాడ్ మధ్యలోంచి వెళ్లి లెగ్ వికెట్లను తాకింది. దీంతో బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భూవి విసిరిన ఇన్ స్వింగర్ కు బట్లర్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. మరోవైపు కీలక ప్లేయర్ అవుట్ అవ్వడంతో టీమిండియా ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. భూవి ఇన్ స్వింగర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తం ఈ మ్యాచ్ల్లో 3 ఓవర్లు వేసిన భూవి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అక్టోబర్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కు భారత్ తరపున భువనేశ్వర్ కీలకం కానున్నాడు.